ఏమన్నా వదలడు, దేవుడికి దేవుడే వదలడు, విశ్వాసైన వదలడు. సెంటిమెంట్ ఉండదు దేవుడికి. ఆయన అంత గొప్ప ప్రేమకుడు, అంత గొప్ప దేశకుడు కూడా. ఆ తర్వాత మరలా నోహు ఒకే ఒక కుటుంబాన్ని కాపాడుకొని యథార్థవంతమైన కుటుంబంగా నిలబడింది అది ఒక్కటే. తిరిగి నోహు పిల్లలకని వంశాలని విస్తరించుకుంటూ తరాకు వంశం కావడానికి వచ్చేసరికి అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఇస్సాకు గారిని, ఇస్సాకు ద్వారా యాకోబు గారిని, పన్నెండు గోత్రాలను, లక్షలాది మంది పిల్లలను కన్న కన్న తండ్రి. తిరిగి మరలా కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. తిరిగి మరలా కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. కారణం ఆయనలో ఉన్నటువంటి విధానం సమాజానికి అందకపోయేసరికి సుధమ కుమారాల పట్టణాల విషయాలలో కన్నతండ్రి కాస్త బాధపడ్డాడు. మామూలు బాధ కాదు అది. అబ్రహాం అడుగుతున్నాడు, నాయనా ఒక్కలైనా ఉంటారేమన్నాడు, ఒక్కలు కూడా లేరే అన్నాడు. 50 నుంచి స్టార్ట్ చేసి ఒక్క వచ్చిన తర్వాత ఒక్క లోతే కనపడ్డప్పుడు నీ మేనలుడు, నీ మేనలుడు, నీ మేనల్ని నువ్వు పంపిస్తే నా మేనరసాన్ని ప్రపంచానికి చాటుతా అన్నాడు. ఏంటి నాయనా అన్నాడు ఆయన, ఏంటి నీ ఆలోచన అన్నాడు. నీతి మందుడు ఒక్కడే కనపడుతున్నాడు లోతు, ఆ లోతుని తీసివేస్తే నాలో బాధ కలిగిన లోతు ఎంతో చూపిస్తా లోకానికి, నాలో ఉన్నటువంటి బాధ లోతు చూపిస్తా లోకానికి, ఒక్కసారి పంపించవా అన్నాడు. అంతే పంపించేశా. ఏమైందో మీకు తెలుసు. వెయిటింగ్ ఎదురు చూస్తున్న కన్న తండ్రికి ఎదురు దెబ్బలే తగిలే ఇప్పటి వరకు. ఎదురు చూస్తున్న కన్న తండ్రికి ఎదురు దెబ్బలే తగిలే. కన్న తండ్రి ప్రేమలో నుంచి మానవాళి ఈ రోజున బతికి పట్టగడుతుందంటే, తిరిగి మరలా అగ్ని కొరకు భూమి నిలవ చేయబడి ఉన్నది అంటే ఏం బాగుపడిందర్రా క్రైస్తవ్యం, ఏం ఆలోచిస్తుంది క్రైస్తవం ఈ రోజున? ప్రేమైన దేవుని వాళ్ళరా, అక్కడి నుంచి మానవాళి విస్తరించిన తర్వాత ఇదిగో అమ్మోనియులకు పంపించేసి ఫిలిస్తీన్ చేతిలో పెట్టేసి బోళ్ళన్ని బాధలు పెట్టినా బాధలోంచి బయటకు పడే అంతవరకే కన్న తండ్రి వైపు కన్నెత్తి చూడగలిగారే కానీ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా దేవుణ్ణి గుర్తిరగల. సాక్ష్యాలు ఇవన్నీ కింద సెట్ చేయవన్నీ ఆత్మ సెట్ చేయ కనుక ఆ బాధలో నుంచి తిరిగి మరలా 430 సంవత్సరాలు, ఒకటా రెండా, 430 సంవత్సరాల దేవదయనముతో దేవదానముతో కన్న తండ్రి వైపు ఎదురు చూసినప్పుడు కరిగిన మనస్సు మోషేని కంటానికి కారణమైంది. మోషే రాక అపవాదికి ఇష్టం లేదు. మోషే వస్తే కన్న తండ్రి ఆలోచన నెరవేరుతుంది కనుక ఫరో ఆలోచనలోకి వెళ్ళి కఠినమైన నిర్ణయాన్ని తీసుకునే విధంగా శాసనాన్ని పుట్టించి తనదైనటువంటి ఆలోచన సమాజానికి పంపే విధంగా శాసనం పంపలేదు. శాసనం పదం వెళ్ళిపోయింది. మోసేని కాపాడుకోవాల కన్న తండ్రి ఆలోచన ఎంత గొప్పగా ఉన్నదంటే ఈ రోజున ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఎంత గొప్పగా ఉంది. అదే మోసే లేకపోతే ధర్మశాస్త్రం వచ్చేది కాదు. మోసే అన్నవాడు లోకానికి ఎంత అవసరం అంటే ఆ రాక నీ కేక 430 సంవత్సరాలు పెట్టిన పొడి కేకలు, పొడి కేకలు పాలేకుని ఉన్న కన్న తండ్రి ఆలోచనకు చేరగలిగాయి. మనసు తెలుసుకున్న దేవుడు మనిషిగా మనసులో వచ్చి మోషేని కని ప్రపంచానికి సాదృశ్యంగా ఇచ్చాడు. తర్వాత వచ్చేసింది ఏంటి, సత్యాల బంధం నుంచి బయటపడ్డారు. ఇకంతే మన లాపాత జీవితమే, మరలా పాత జీవితమే. కష్టం ఎక్కడికి పోయింది? నీ బ్రతికిన బ్రతుకు ఎలాంటిది? నువ్వు ఎలాంటి స్థితిలో నుంచి ఈ రోజు నీ స్థితిలోకి రాగలిగావు? ఒక్కసారి వెళ్ళగలిగి చూడు. ఒక్కసారి వెళ్ళగలిగితే ఫరో చేతి కింద మీరు పడ్డ బాధ మామూలు బాధ కాదు, మామూలు బాధ కాదు అది. ఆ బాధ విముక్తి పొందిన తర్వాత ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో
రెక్కలో బలం వచ్చిందో మోసాన్ని ఎందుకు నడిపిస్తున్న విధానంలో కూడా కన్న తండ్రికి బలహీనంగా మిగిలిపోయింది. ఓకే బ్యాట్ డౌన్ అని పంపిస్తాడు అట్ల నుంచి. కనుక ప్రియమైన దేవుని వారులారా, ఆ బలహీనతను కూడా బలంగా మనసాలి అని తిరిగి మరలా కన్న తండ్రి ఆలోచనలోంచి ప్రతి మానవాళి పరిపూర్ణంగా రావాలి అని ఎన్నో కార్యాలు మోసే ఎదుట చేసి లోకానికి తీసుకొచ్చాడు దేవుడు సమాజాన్ని. అయినా విశ్వసించరా, అయినా విశ్వసించరా, విశ్వాసంలోకి రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మీరు నాలోకి రావద్దయ్యా, నేనే వస్తానులే. మీరు నాలోకి రాలేరులే, నేనే మీలోకి వస్తాను. మీరు నాలోకి రావాలని మీరు అనుకుంటారు, రాలేరు. కానీ నేను మీలోకి రాగలను. సర్వశక్తిమంతుడుగా సర్వేశ్వరుడుగా మీ పాత్రలో ప్రతినిత్యం కనబడుతున్నా కదా, నేనే ఒక మెట్టు దిగుతా. మీరు ఎక్కలేరులే, మీరు ఎక్కలేరు, నేనే దిగుతాను అని మన కొరకు ఒక మెట్టు దిగిన కన్న తండ్రి ప్రేమ సత్యంత వరకు మనిషి కట్టగా. మొత్తం అధ్యాయం 18వ వచనము, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనము. కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయు. లేకపోతే ఎప్పుడో వచ్చేది రెండవ రాకడ. ఓకే కంటస్తుందిలే. మీ యందు దయచూపవలనని, మన యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేసినాడు. లేకపోతే ఈ పాడికి ఎప్పుడో పోయిండేదే. మరలా తన కోపం ఆ నోబాబు కాలముగా, మరలా తన కోపం ఆనాటి సుధమ కుమార పట్టణాల విధంగా ఉన్నట్లు ఉన్నట్లయితే ఈ రోజున భూమి మీదకు వచ్చేవాడే కాదు, భూమి మీద ఆలోచనకి అసలు నేను నడిపించేవాడే కాదు, కళ తలంపు తలలో ఉండేదే కాదు. కానీ వచ్చింది, నిలబడగలిగాం. కనుక ప్రియమైన దేవుని వల్ల నువ్వు రాకపోయేసరికి నీలోకి ఆయన వచ్చాడు. నువ్వు రాలేవు మనిషిని కనుక, నిన్ను కన్నవాడు మహాత్ముడు కనుక ఆయన మాత్రమే రాగలిగాడు. అందుకే మాట్లాడుతుంటు. కావున మీ ఎంత దయ చూపు కలిగినని ఏదో ఆలస్యము చేయుచున్నాడు, ఆలస్యము చేయుచున్నాడు. ఇంకా మార్పు వస్తుందేమో చూస్తున్నాడు. మార్పులని సమాజంపై పంచాయతీ తప్పదు, మార్పులని క్రైస్తవ్యంపై కూడా చూపించక తప్పదు. ఎవరైతే ఏంటి, ఎవరైతే ఏంటి, రికమెండేషన్ ఉంటాయా అంటో. ఎవరికి వాడే ఉత్తరవాది, ఎవరికి వాడే ప్రశ్నించేవాది. ప్రశ్నించేది దేవుడైతే సమాధానం సంధిస్తూ చెప్పని వాడు క్రైస్తవుడై ఉండాలి. బ్రతుకు పరమాత్మ తెలియకపోతే కనకటి ఆలోచన ఎప్పటికీ తెలియదు. కనుక అంటున్నారైనా దయచూపు వల్లని మన ఎందు ఆలస్యం చేయుచున్నాడు. మాట్లాడుతూ నిన్ను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. కరుణింపా నిలబడ్డాడు. దయ అవసరమా నీకు? అవసరం. కరుణ అవసరమా? అవసరం. దయ కరుణ కావాలి అంటే నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలి. దేని మీద నిలబడి ఉన్నాడు? దేని మీద? దేని మీద? నీ ప్రవర్తన మీద. నీ ప్రవర్తన కన్న తండ్రికి దగ్గరగా ఉంటుందేమో అని దాని మీద నిలబడి చూస్తున్నాడు దేవుడు. నిలబడి అప్పుడు పెట్టాం మాట మీద నిలబడ్డావరా అంటాం. మాట మీద నిలబడతా, మాట వాడదా నిలబెట్టడానికి? కాదు కదా. పదం పద సమ్మేళన భావం. ఇంకా నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని తిరిగి మళ్ళా ఆయన్ని మళ్ళా ఆ స్థితిలోకి నువ్వు తీసుకెళ్ళకూడదు అని నిలబడి ఉన్నాడు. నిలబడుతూనే ఉన్నాడు. ఏమైనా దేవుడు వెళ్ళారు తన ఆలోచనలకు రావాలి, తన దగ్గర ఆలోచనకు రావాలి. కనుక నేను కరుణించాలనుకున్నాడు, నిలబడి ఉన్నాడు. ఏదో న్యాయము తీర్చి దేవుడు దయాకరణ ఇస్తున్న ఆయనే మళ్ళా న్యాయంలోకి వెళ్ళిపోయాడు. దయాకరణ ఇస్తున్నాడు, దయ చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు, మళ్ళా న్యాయం అంటున్నాడు. చూపిన దయ, పంచిన కరుణ, నిలబడి ఉన్న కన్న తండ్రి నిలకడలోకి నువ్వు రాకపోతే న్యాయము తీర్చే పనిలో ఆయన ఉంటాడు. న్యాయం తీర్చే పని ఉంటాడు. కాబట్టి న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టి వారందరూ దయ చూపుతున్నారు, కరుణిస్తున్నారు, నిలబడిని ఎదుగుదల కొరకు ఆలోచిస్తున్నారు, న్యాయము తీరుస్తాను కూడా చెబుతున్నాడు. ఏ ప్రసంగంలో కనపడుతున్నారు ఆ దేవుని న్యాయం అంతా ఉంటుందని? ఏ బోధకు నోట కనపడుతుంది? ఏ బోధకు నోట కనపడుతుంది? న్యాయము తీరుస్తాడని క్రైస్తవ ఛానల్లో కానీ, క్రైస్తవ బోధకుల మందిరాల్లో కానీ, ప్రసంగాల్లోని ప్రసంగీకుల మనస్సుల్లో కానీ
ఎక్కడుందండి, ఎక్కడ ఉంటుందా? డెడికేషన్ అంటాడు, ప్రతిష్ట. నాలుగు గోడల మధ్య రెండు సిమెంట్ ఇటుకలతో కలిపి ప్రతిష్ట చేస్తే ఒకే ఒక రస్తే వారికి వెళ్ళగలిగితే నీకు వస్తున్నా బాగోకో. ప్రతిష్ట జరగవలసింది హృదయానికి, ప్రతిష్ఠించవలసిన రంగులో నిలబడవలసింది దేవుని సన్నిధికి. మనిషి ఆర్భాటాలనే నిదర్శనం. ఆలోచనకి మనిషి ఎప్పుడు వాళ్ళ దేవుడికి దగ్గరగా ఉండడం ఉండలేడు కూడా. కారణం బైబిల్ భావం అంతకపోవటమే. తను చూపుతున్న వాడు, కరుణిస్తున్నవాడు, న్యాయమన్న పదాన్ని వాడాడు అంటే తీర్పు, న్యాయమైన తీర్పు అంటున్నాడు ఆయన. న్యాయమైన తీర్పు దేవుడు మాత్రమే తీర్చగలడు, మనిషి తీర్చలేడు. మనిషి అసలు తీర్పును తీర్చేవాడు కాదు. యేసుక్రీస్తువు మీరు తీర్పు తీర్చడానికి రాలా. దేవాది దేవుడే తీర్పు తీర్చలా. మరి నువ్వు ఎలా తీర్చావారు తీర్పు? నువ్వు ఎలా తీర్చుతావు? యేసుక్రీస్తు వారే తీర్పు తీర్చడానికి రాలా. తీర్పు లేక వెళ్ళవలసిన నిన్ను, నీ తీరు తెలుగు తెలియజెప్పటం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి అర్థమైందండి బైబిల్? ఎంత గొప్పదన్న బైబిల్. ఇది అర్థం కాలా? ఎదురు చూపు కన్న తండ్రిలో ఉన్నటువంటి విధానం అర్థం కాలా? 60 సంవత్సరాలు కూడా పరిపూర్ణత లేని మనిషి పరలోకంలో కన్న తండ్రి దగ్గర ప్రతి నిత్యం ఉండాలి అని కోరుకున్నాడు కనుకనే ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఇప్పటికి ఏం చేసేవాడే. ఈ ప్రయాణం ఎలా వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళే బండి స్పీడ్ ఎంత? కాపాడుతున్న కన్నతండ్రి వేగం ఎంత? ప్రతి నిత్యం కాపాడుతున్నాడు అది ఎవరు? ప్రతి నిత్యం ఎందుకు కాపాడుతున్నాడు మనకు తెలియదు. ఎందుకు కాపాడుతున్నాడు ఆయనకు అంత అవసరం ఏంటి? తప్పు చేస్తే సుధమ కుమారాలు వేసేయచ్చు, తప్పు చేస్తే నవకు చలపల్లి ఆయన తుడిసేయచ్చు. ఆయన ఎందుకు కాపాడాలి? ఆనాటి మనుషులు ఉన్నటువంటి తత్వం ఏంటి? ఈనాటి క్రైస్తవ మనుషులు ఉన్నటువంటి ఆలోచన తత్వం ఏంటి? వాళ్ళు వాడే వీడు వీడే. మరి వాళ్ళు వేసేసాడు వెనక ముందు లేకుండా చెప్పాడు సాక్షాత్తుపై. మరి మనల్ని ఎందుకు ఏం లేదు? ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? తనలో మార్పు వచ్చింది. ఎదురు చూపు కన్న తండ్రి ఎంత గొప్ప కలుస్తుండే, నీ సాగు పర్యంతరం వరకు చూస్తున్నాడు. ఇంత ఓపిక ఎవరుకుంటుందండి? ఎవరకుంటుంది ఇంత ఓపిక? ఓపిక మాత్రం భూమి మీద ఉన్నాడా? ఒక్కడు కూడా కనపట్లేదు. ఓపిక అన్న పదం క్రైస్తవంలోనే, క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవ పెద్దలు లేకపోతే కన్న తండ్రి ఎందుకు కాపాడాలండి మనల్ని? ఎందుకు కాపాడాలి? బైబిల్ చూసుకుంటాం. హృదయానికి కల్మషం అంటిందో లేదో పరీక్షించుకోవాలి. వాక్యం సమాధానం, వాక్యులకు వెళ్ళాలి నీ బ్రతుకు. పరలోకము నుంచి పొలములో కన్నెత్తి చూస్తున్న కన్న తండ్రికి రహస్యమైనంత ఇవ్వడం ఉందా? చట్టానికి 1000 కళ్ళు అంటారు, మరి దేవుడికి ఎన్ని కళ్ళు? చట్టానికి 1000 కళ్ళు బాగా ఉంటుంది, దేవుడికి ఎన్ని కళ్ళు? ఆయన కళ్ళు దృష్టి మొత్తం లోకం మీద స్థిరపడి ఉన్నది. ఆయన దృష్టి తప్పించుకోవాలి. ఎవరున్నారు? నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివాడు తప్పు పోతుందా? నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివాడు ఒప్పు వస్తుందా? నీ ప్రార్థన నీకే గ్యారంటీ లేదు. ఇంకా ఆయన ప్రార్థన ఆయనకి రికమెండేషన్ అవుతుంది. కానీ గొప్పదది, గొప్పదది. కానీ తెలుసుకున్న విధానంలో తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. కనుకనే శరీర సంబంధమైన కార్యాలకి ఎక్కువగా ఎక్కువ చూపింది, మక్కువ చూపింది. కనుక పైపైన వాటిని శుభ్రంగా స్నానం చేసుకొని, శుభ్రంగా నీట్గా ఉండి, ఒకే అడ్రస్ డెడికేషన్ కాబట్టి ఒకే అడ్రస్ వేసుకొని అలా దేవదూతలాగా వెళ్ళిపోతే పొలకం వస్తుందని చెప్పాడు, వెళ్ళిపోతుంటాం. డ్రెస్ వేస్తే పొలకం వస్తుంది కాబట్టి శుభ్రం పంపించుకోవచ్చు. మరి మనం కూడా డ్రెస్లో ఏముంటుంది కదా? వరికేస్తే వస్తుంది ఆ పొలకం, అయితే వరికేస్తాం. ఏ వేస్తే వస్తుంది? కల్చర్ అంతే. భారతదేశం కల్చర్ ఇది, మల్టీ కల్చర్ హైడ్రాబాద్ ఏదైనా. కానీ అంటకూడదు, అంటే పెట్టుకొని ఉండకూడదు అంటూ ఒకటి ఉంది. అది ఎన్ని వాక్యాలు చెప్పినా అర్థం కాదు లేండి, ఎప్పటికీ కాదు. క్రైస్తవ జీవిత పరమార్థం, నీ బ్రతుకు విధానం పుట్టింది దేవుడి కొరకని, చనిపోవలసింది కూడా దేవుడి కొరకేనని, సాగు పర్యంతరం మమ్మల్ని పిలిచి వరకు కూడా ఆయన మాటలు కాస్త కూస్తూ కొద్ది మంది నేను నిలబెట్టాలని తాపత్రమే తప్ప మరేది కాదు. ఆలోచన అంతే. ఆలోచనకి కల్మషం అంటుతుందా అంటే అస్సలు కంటుతా. హెబ్రీ రాసిన పత్రిక 10:22 మనస్సాక్షి ఆలోచన. నీ మనస్సాక్షిగా చెప్పు అంటావు, ఏం ఆలోచిస్తాం? మనస్సాక్షి కలముషము తోచకుండాట్లు, అంటే మనస్సాక్షికి కూడా కలముషము కలిగించేవాడు ఉన్నాడా?
ఉన్నారు. అపవాది మనస్సాక్షి కూడా కన్వర్షన్ జరుగుతుంటుంది, అందుతుంటుంది. కనుక మనస్సాక్షికి కల్ముషము దోషపడినట్లు, ఇప్పుడు కల్ముషం అన్నది దేని పొందకూడదు, మనస్సాక్షి పొందకూడదు. మనస్సాక్షి ఆడంది అంటే ఆడంది ఆరు వేల మనుషులు, 65 కిలోల వెయిట్లో ఉన్నటువంటి మనుషులు మనస్సాక్షి ఉన్నటువంటి ఒక ముద్ద ఎక్కడ కనబడుతుందా? చూపించదా? ఎక్కడ కనబడుతుంది? చూపించలేవు. మనస్సాక్షి కల్ముషం అంటుంది కదా, చూపించలేవు. అనే వాక్యం ద్వారా నీకు జరుగుతుంది. కల్ముషము మనస్సాక్షికి కల్ముషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయములు ఉంటాడు. హృదయం ప్రోక్షింపబడాలి. యేసుక్రీస్తు వారు బ్లడ్ ప్రోక్షింపబడితే మానవాళికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ యొక్క పేరుని పిలిచాడు. యవనస్తుగా ఉన్నప్పుడు నేను అడుగు కట్టుకొని ప్రోక్షింపబడిన హృదయం కలిగి హాయ్ ఎవరే ఎవరే అనుకూలస్తులు కాదు, ప్రతికూలస్తులు కూడా. ప్రోక్షింపబడిన హృదయం ఎవరైతే ఉంటుందో వారు మాత్రమే సమాజాన్ని కాపాడగలరు. హృదయాలు ప్రోక్షింపబడాలి, హృదయము ప్రోక్షింపబడాలి. ఎప్పుడైతే హృదయం ప్రోక్షింపబడుతుందో కానీ ప్రోక్షింపబడిన హృదయం కలవారము అని మాట్లాడుతూ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసే శరీరములు కలవారమై ఉండి నిర్మలమైన హృదయం, నిర్మలమైన హృదయం గలిగితే అంత ఆనంద నిర్మలం హృదయము. హృదయము నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేయబడి ఉంటుంది. నిర్మలమైన ఉదకముతో స్నానము చేయాలంటే వాక్యమే కావాలి. వాక్యంతో స్నానం చేయాలి. వాక్యంతో స్నానం చేస్తే సూపర్ స్మెల్ వస్తుంది. వాక్యంతో స్నానం, ఉదక స్నానం అంటే టాప్ బాటం షవర్ మ్యాక్సిమం టప్ అనుకోండి, టప్పగా వేసిన మొత్తం ఎవరు నింపరు. కానీ ఉదక స్నానం వాక్యంతో జరగాలి. హృదయాలు ప్రోక్షింపబడాలి అంటే వాక్యంతో ఉదక స్నానం జరగాలి. ఎన్ని ప్రసంగాలు చేయాలండి? యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు యావత్ క్రైస్తవ ప్రపంచానికి బైబిల్ తీసుకొచ్చారు, దేవుడి మాటలు తీసుకొచ్చారు. అయినా ప్రపంచంలో మార్పు రాలా? ప్రపంచ జనాభాలో మారదా? క్రైస్తవ్యం అంతకంటే మారలే. మరి వచ్చింది ఆయనే, క్రీస్తు వచ్చినా క్రైస్తవ్యం మారదా? మరి నువ్వు నేను వస్తే మారుతుందా? కాస్త వస్తూ మార్చాలరా. ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి సంపూర్ణం. ఒక్కసారి పొలం గుండు మొదలు పెట్టినాక వెనకడి వేస్తే శాపగ్రస్తులు అవుతారు. మామూలు విషయం కాదండి. రాకపోయినా పర్వాలేదు, తెలియదు కాబట్టి. వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా దైవ సన్నిధి ఆలోచనలోంచి వెనక్కి వెళ్ళిపోతే నీకు మిగిలిన శాపమే. అలా శాపగ్రస్తుల్ని చూశాను నేను. యవనస్తులుగా ఉన్నప్పుడే వాక్యం కొరకు గొప్పగా రచించి తిరిగి మళ్ళా తొలగిపోయిన తర్వాత ఈ రోజున చెట్టుకి పుట్టగా తిరుగుతూ తన జీవితానికి గమ్యస్థానం లేకుండా తిరుగుతూ తనదైన ఆలోచనలకు వెళ్ళిపోతూ శరీరం కోర్కెలు నిలబడుతూ మనిషి నాశనం అవుతున్నారు. ఎవరైనా కానీ క్రిమినాథ అలాంటి విషయంలో నుంచి విశ్వాసం ఉన్నది నిజంగా నేనే ఉంటే సంపూర్ణ నిశ్చయత కలిగే నిశ్చయం అంటే నిర్ణయం. ఏ నిర్ణయం? మోషే నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు? పిలిచినప్పుడు కాదు, సకల విధులు నేర్చుకున్నప్పుడు కాదు, దేవుడు మనం అండగా ఉన్నప్పుడు కాదు. వారు కొట్టుకుంటున్నప్పుడు నా వారిని కొడతామా నా లోచన మోషలోకి వెళ్ళిపోయి ఐగుప్తుని చంపి ఇసుకలో పాటు పెట్టినప్పుడు తనదైన వాడు రెచ్చగొట్టి మోషేని దేవుడు లేకుండా చేశాడు. 40 సంవత్సరాలు వెళ్ళిపోయాడండి అరణ్య ప్రాంతానికి. ఆయన వదులుకోక దేవుడు కావాల్సి ఉంటే ఎక్కడైనా వాక్యం చెప్పిస్తాడు. తిరిగి మళ్ళా రప్పించాడు. ఎక్కడికి? ఎక్కడైతే కోల్పోయావో అక్కడికి రా, అక్కడికి రా. 80 సంవత్సరాలు కోల్పోయాడు. 40 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ప్రతిదీ కూడా అన్వేషించడానికి పట్టిన సమయం 40 ఏళ్ళు అయితే తెలుసుకున్న తర్వాత ఉపయోగపడతామని ఆలోచనలు న్యాయం చేస్తాను అడిగేసినప్పుడు వాడే తన లేని వాడే తన వస్తుడే స్వజనుడే లేకుండా చేశాడు దేవుడు. 40 సంవత్సరాల పాటు వెళ్ళిపోయాడు. వాడేసుకున్నంత అపవాది తిరిగి మళ్ళా కష్టపడి తెచ్చుకున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే 40 ఏళ్ళు 40 ఏళ్ళు 80 ఏళ్ళు పోయే. ఇప్పుడు ఎంత ఉంది తెలియదు. మోయాబు పర్వతం మీద దేవుడు ఆలోచన గుర్తున్న మోషే ఇదెంతమంది ఒక్కసారి ఆలోచించలేకపోయాడు. వెనక్కి తిరిగి చూసుకున్న తిరిగి 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? నురుకులు పరుగులతో ప్రతిదాన్ని కూడా సమాజానికి విస్మయకరిస్తూ
తను కూడా లంక నుంచి వెళ్ళిపోయాడు. సత్తులు తగ్గల, కంచుకు తగ్గల, లక్ష్యం తగ్గల, ఏది తగ్గల, ఆ లక్ష్యం వెనకల. అది ఉదక స్థానంలో చేయబడిన వాడికి అర్థమవుతుంది. వాక్యం పట్టుకున్నాడు అర్థం కాదు, దైవకు అంతకంత అర్థం కాదు. ఏమర్థం అవ్వాలి? కండతప్పుడు ఎదురు చూపులు ఎందుకున్నది? ఏ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చావో నువ్వు తెలుసుకోవాలి. ఈ స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగున్నావో నువ్వు తెలుసుకొని ఉండాలి. ఈ రెండు మర్చిపోతే రెండవ రాత్రిలో నువ్వు మర్చిపోవచ్చు, నీ ఆలోచనను మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆయన బలిపు తీసుకొస్తారు మరి. ఇది మర్చిపోయావు కదా అంటాడు. అవునాయన అది జ్ఞాపకం చేస్తాను. ఇదిగో పరిస్థితి దారిపోయింది. కనుక ప్రియమైన దేవుడు వాళ్ళరా, కనుక దేవుడు ఆలోచనకు వచ్చిన సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థవంతమైన హృదయము, యథార్థవంతుడు లోకానికి వెళ్ళినది మామూలు వెళ్ళదు కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ లైక్స్ టు గాడ్ బట్ అవాయిడ్స్ టు పీపుల్స్. అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. దాని చూపిన మధ్య ఆడ చూపించారా? ఏమంటుంటుంది మనిషి శరీరంలో ముద్దగా కనపడుతున్న ఈ మొత్తంలో ఎక్కడ పోస్తే కనపడుతుంది? మరి కనపడదు చూపించమంటే వాక్య ద్వారా చెప్పాలి. ఇంటి వాళ్ళ విశ్వాసం కలుగుతుంది వింటే క్రీస్తుని గురించిన మాట వల్ల కలిగిన. ఇప్పుడు మనం వింటుంది అండి క్రీస్తుని గురించిన మాట. అందుకే చింతపడాల్సిన అవసరం లేదు. మనిషిగా బాధ కూడా చేయబడలేదు, చింత అవసరం లేదు. నీ లక్ష్యం అంత ఒకటి ఉన్నది, తను చేరేంత వరకు వినగలుగు వేయద్దరా అని దేవుడు చెప్పిన మరొక మాట చూడగలిగితే పిలుపునసిన పత్రిక 4:6-7 వచనములు. పిలుపునసిన పత్రిక 4:6-7 వచనములు. రాయించిన మాట 2000 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. 21st సెంచురీలోని జీవితం సాగుతుంది సజీవంగా. చింతది కదా నీకు, దేనిని గూర్చి చింతపడకూడదు, దేనిని గూర్చి చింతపడకూడదు. అసలు చింతపడవలసింది నేను ఎందుకు? ఎందుకు? శరీరాన్ని తీసుకొచ్చింది నేనే కాబట్టి, శరీరం లోపల ఆత్మను నింపింది నేనే కాబట్టి, కావాలని కోరుకుంది నేనే కాబట్టి, ఇద్దరిని ఏకం చేసింది నేనే కాబట్టి, కుటుంబంగా మలిసింది నేనే కాబట్టి, పిల్లలు ఇచ్చింది నేనే కాబట్టి, పెంచుతుంది నేనే కాబట్టి, పెంచవలసింది కూడా నేనే కాబట్టి, నేనే చింతపడాలి. నీకెందుకు చింత? నీకెందుకు అప్పుడు మా అమ్మ మన అంతగా నాకేం బాగలేదండి. బాగా అర్థం పడదు కదా, మా అమ్మ మన అంతగా నాకేమి. మరి పోయినాక అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు వయసైపోతుంది, ఇంకేం ఆలోచిద్దాం. అమ్మ నాన్న వరకు నాకు ఏం పర్లా, బయట పెట్టుకున్నా నాకేం పర్లా, ఏం పర్లా, ఏదో పర్లేదు. ఇప్పుడు నా దేవుడు పర్లేదా? దేనిని గురించి చింతపడకూడదు, దేని గురించి పెడుతున్నా చింత, దేని గురించి పెడుతున్నా? అసలు నీకు చెప్తూ క్రైస్తవ బ్రతుకులో చింత అంటే ఉన్నదంటే ఎందుకు కన్నావో తెలుసుకోవాలి, ఎందుకు నా తల్లి కప్పలు వేసావో తెలుసుకోవాలి. నా అమ్మ దేవత మా నాన్న దేవత అనుకోమాకండి. అమ్మ నాన్న ఎందుకుంది? ఆ తండ్రి సెలక్షన్ చేస్తే పుట్టావు నువ్వు. ఆ సెలక్షన్ చేయకపోతే అమ్మ గర్భంలో నువ్వు వచ్చేవాడే కాదు, ఆ అమ్మ గర్భంలోకి వచ్చేవాడే కాదు. తండ్రి సెలక్షన్ అది. ఒక ఈ తల్లి గర్భంలోకి రావాలని కోరుకున్నాడు, ఆ తల్లిలోనే వచ్చావు. అలా అలా కోరుకోగానే అలా సంచారం చేసుకుంటూ ఆత్మ లోకానికి రావడం జరిగింది. సృష్టి సిద్ధపడింది, తన చింత నిలిపోవాలి. దేవుడు సిద్ధపడుతున్నాడు, ఆయన చింత తీరుపోదు. వాక్యం సిద్ధపడుతుంది, మీరు చింత తీరడం. కానీ ఎప్పుడు తీరుతుందయ్యా అంటే వీటన్నిటి లక్ష్యం ఇది వెళ్ళిపోయిన తర్వాతే తీరుతుంది. అప్పటిదాకా చింత పడాల్సిందేనా? అప్పటిదాకా చింతపడి ఉండాల్సిందేనా? ఎవరైనా ఒకరు బాధపడితే హక్కును చేర్చుకోలేని చింత ఎందుకు అని అడుగుతావే. దేవుడు బాధపడుతుంటే ఎందుకు అడగవండి దేవుణ్ణి, ఎందుకు అడగలేవండి దేవుడు ఆలోచనలకి, ఎందుకు రాలేవండి దేవుళ్ళకి. ఏం జరుగుతుందా మన మనసుల్లో? మనసుల్లో మనస్సాక్షి కాలుష్యం ఉండకూడదు. మనస్సాక్షి ఎక్కడ ఉంది? తలంపులు తల వంపులుగా ఉండకూడదు. సమాజ దృష్టిలో ఏదైతే వాడిగా ఉండాలి తప్ప సమాజం ఏదైతే చూపేవాడిగా క్రైస్తవ బ్రతుకు ఉండకూడదు. అలా ఈ రోజులు ఉంటున్నాయి. కారణం సరైన వాక్యం సమాజానికి అందకపోవటమే. ఎవరాన్ని కరెక్ట్గా వాడలేకపోయావు దేవుళ్ళో, అందుకే కోల్పోయావు, అందుకే విడిచి వెళ్ళిపోతున్నావు లోకాన్ని. యవనాన్ని దేవుళ్ళు వాడుకోలేని వాడు ఆ యోగా కంటే దరిద్రుడు దౌర్భాగ్యుడు అవుతాడు. యోగా ఎవరు వస్తుంది? కోల్పోయాడు.
స్టెఫెన్ ఎవరు వస్తుండే? కోల్పోయాడు. కానీ దేవుళ్ళ కోల్పోయాడు. రంపర్తో కొట్టాడు కూడా ఎవరు వస్తుండే? దేవుళ్ళే కోల్ ప్రాధాన్యత. పేతులు ఎవరు వస్తుండే? యేసుక్రీస్తువు ఆ మాట చెప్పేంత వరకు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఆ ఎవరన్నా వాడుకున్నాడు దేవుళ్ళు. వాడుకున్నారు వాడు తెలుసుకొని నన్ను వాడుకోవాలి. పోలిస్తే వాడుకున్నది ఎంతమంది దైవాన్ని పిల్లలు వాడుకోలేదు, తన ఆలోచనలు వాడుకోలేదు. క్రైస్తవ సమాజానికి నిలబెట్టి మెట్టుగా నిలబడగలిగారు అలాంటి వారు. పిల్లల దేవుని వాళ్ళు అవన్నీ కొత్తగా వెర్రా, కానీ కొత్తగా మన మనసులోకి తీసుకోలేకపోతున్నాం. అదే బాధ, అదే బాధ. కాబట్టి పాలు తాగేటప్పుడు పాలు పోస్తాం, అన్నదప్పుడు పాలు పోస్తే ఆకలి తీరదు అన్నదే పెడతాం. పాలు తాగుతున్నా కదా పాలే రాకమంటే కుదరదు ఎప్పటికీ కూడా. కనుక ప్రేమ దేవుడు అని మాట్లాడుతూ కృతజ్ఞతపూర్వకంగా మీ నిర్మములు దేవునికి వచ్చి చిత్తపడకూడదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన ఏంటి? విజ్ఞాపన ఏంటి? విజ్ఞాపన రికమెండ్ చేసుకోవటం దేవునికి. ప్రార్థన పని చేసిన తర్వాత అడగటం. విజ్ఞాపన విన్నపం ఎప్పుడు నిర్ణయించుకుంటాం? ఇంకా పనులకు రావా? పనులకు రాకముందు పెట్టుకున్న సర్టిఫికెట్ విజ్ఞాపన. పనులకు వచ్చిన తర్వాత, పని అయిపోయిన తర్వాత సూర్యుడు ఆయనని చెప్పకుండా ప్రార్థన. పనులకు రాకముందు, పనులకు వచ్చిన తర్వాత ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి. ఏ విన్నపాలండి నీకు? ఏ విన్నపాలండి? విన్నపం అంటే ఆలోచన ప్రజల మీద పెడతాం. నేను నీ యొక్క బయట కావాలని అప్పుడు ప్రజల మీద పెడతాం. ఇలా కాలం చేసి పెడతాం. విన్నపం విన్నవించుకుంటున్నాం అంటే ఇది తీసుకో. అప్పుడు అర్జీ పెట్టుకుంటాం. విన్నపం అంటే అర్జీ పెట్టుకుంటాం. అర్జీ పెట్టుకుంటున్నాం అంటే నీకు ఏదో అవసరం ఉన్నది, నీకు ఏదో కావాల్సి ఉన్నది. పని మీదకి వచ్చాం, పని రాకముందు పెట్టుకున్నాం, పనిలోకి వచ్చాం, ఇప్పుడు బలంగా దేవుడు కోరుకుంటున్నాం. ఏంటయ్యాడంటే కానీ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము విన్నపం రాసుకుంది రాసుకోవాలి. సమస్త జ్ఞానానికి మించింది కావాలి. అది నీ ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. సమస్త జ్ఞానానికి మించినటువంటి యేసు ప్రేమ మీ హృదయములకును మీ తలంపులకును కావలుగా ఉంటాయి. హృదయానికి తలంపులకి కావలుగా ఉండేది దేవుని ప్రేమ. సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఇంకా చింత ఎందుకండి? హృదయ తలంపులకు లాగేశాడు, హృదయానికి లాగుపడింది, తలంపులకు లాగుపడింది, తలంపులకు లాగుపడింది. ఇంకా హృదయానికి లాగుపడ్డప్పుడు ఒకసారి బైబిల్లోకి వెళ్ళగలిగితే జల ప్రళయం వచ్చినాక దేవుడే అన్నాడు. నువ్వు లోపలరా అన్నాడు. వచ్చాడు. నువ్వు దేవుడు వేసింది రావాలా? దేవుడా? ఎవరు వేశాడు? దేవుడు వేశాడు. ఇప్పుడు దేవుడు తీశాడా రావాలని తీశాడా? దేవుడే తీశాడు. లాగేశాడు. లాగేసిన వాడు ఇంకా ఎవరు ఓపెన్ చేయలేడు. నీ హృదయానికి నిజంగా లాగు పెడితే ఎవరు ఓపెన్ చేయడు. ఇంకా ఏ తెలియని అవకాశం ఉండదు లాగు వల్ల. అంటే మనకు తెలియదా లాజిక్? జల ప్రళయం ప్రమాదం వచ్చినప్పుడు కుటుంబాన్ని కాపాడుకొని వెళ్ళా అన్నంతే వెళ్ళాడు. తలుపు నేస్తా, లాకే నేస్తా. నువ్వేకో, నువ్వేస్తే నువ్వు తీస్తావు, నేనేస్తే నువ్వు తీయలేవు, నేనే తీయగలను. నిజంగా హృదయం అనే ఆలోచనలు చింతంటూ లేకుండా ఉంటే, విజ్ఞాపన విన్నపాలు నీ ఉండి ఉంటే, ఇది నాయనా నా బాధాన్ని నువ్వు నిజంగా తెలుసుకుని ఉంటే, నీ హృదయానికి తలంపుకి ఆలోచనకి దేవుడు లాకేస్తే దేవుడు తెస్తుందండి. హృదయానికి లాకు పెడితే ఇంకెవరు తీయరండి. అంత స్టాండర్డ్ తగ్గించాడు దేవుడు. ఎంత ఉంటుంది గుండె? అది లాక్ ఓపెన్ చేయాలంటే డాక్టర్ గారు చేయాలా? స్టీఫెన్ పేదం లాక్ ఎవరు ఓపెన్ చేశారు? ఓల్డ్ నేను ఓపెన్ చేశానా? దాన్ని తెలిసినవాడు తీయాలా? ఓల్డ్ మోసకపోతే ఎవరు తీశారు లాక్ని? డాక్టర్ తీశాడు. ఎంబీబీఎస్ చదివినోడు తీశాడు. తెలిసినవాడు తీస్తాడు. లాక్ వేసింది తెలిసిన వాళ్ళ తెలియని వాడి హృదయానికి అసలు నిజంగా లాక్ పెరిగిందా? అప్పుడప్పుడు తాను వేసుకోవడం మళ్ళీ కబట్టు వచ్చేస్తాం, ఇలా లాగేస్తా ఉంటాం. ఎందుకు? వేసింది నువ్వే, మరి నీ మీద నీకే డౌట్. వేసింది ఎవరు? తాను వేసింది ఎవరు? ఇంటికి తాను వేసింది ఎవరు? ఊరికి వెళ్తున్నావు, ఇంటికి తాను వేసింది ఎవరు? నువ్వే.
మళ్ళా వెనక్కి వచ్చి ఎందుకు రావుతావు? నామమో లేదో ఊరికి వెళ్ళిన ఆలోచన భక్తులైనా పెట్టావు. ఎందుకు? తాళం పట్టుదలదు, అది నువ్వేశావు కాబట్టి. పట్టుకున్న వాడు తాళం వేస్తే ఇంకది ఎవరు ఓపెన్ చేయలేడు. ఎవరు చేస్తాడు ఇంకా? ఎవరు వెళ్ళిస్తే ఏమి హృదయమని ఇది ఆ ఇల్లు సేఫ్ ఉండవులేండి. తాళం వేసిన తాళం మూసుకుంటుంది, మనిషి చేశాడు కాబట్టి మనుషులు తెస్తున్నారు. అందుకే కోపం ఎక్కువ జరుగుతుంది దొంగతనాలు. కానీ వాక్యం నిజంగా ఇది హృదయానికి ఈ తలంపులకి తాళం వేసి ఉంటే నీకు తెలిస్తే అది ఓపెన్ చేసే దేవుడు మాత్రమే. ఎవరి వల్ల కాదు ఇంకా ఎవరి వల్ల కాదు. అందుకే చింతపడుతున్న బాబు అంటున్నాడు. చింత ఎందుకంటారా క్రైస్తవ్యానికి? చింతపడదాం, వాక్యం అందలేదా చింతపడదాం, కట్టుకోవడం చెబుతున్నాడా చింతపడదాం, జీవితాన్ని ఇవ్వలేక పోతున్నాడా చింతపడదాం, ఒక జీవి జీవించలేకుండా చేస్తున్నాడు చింతపడదాం. అందుకే కదా అది మేము చింత. నిజంగా నీ హృదయానికి దేవుడు తలంపుకు దేవుడు తాళం వేసుకుంటే ఎక్కడ తయారు చేయకూడదు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయకూడదు, ఏ కంపెనీ తయారు చేయగలదు తర్వాత తాళం ఏం లేదు. తలలోపు తాళశైలు పేరులో తీసుకో. నేను ఇస్తున్నా, మళ్ళీ నేనే తీసుకుంటా, ఇంకెవరు తీసుకోలేదు, ఇచ్చేది నేనే తీసుకునేది కూడా వాక్యం ఇచ్చాడు. అనేక సంఘాలు నిలబెట్టాడు, పరలోకానికి తాళం పేతులు తోడ తెప్పించాడు. అనేక మంది ఒక ప్రసంగులు 3,000 మంది 5,000 మంది పురుషులు వెళ్ళగలిగారండి. ఎంత గొప్పగా చెప్పుకుంటారు వాక్యాన్ని. యవనస్తుగా ఉన్నప్పుడు జరిగే ఇవన్నీ యవనానికి వ్యతిరేకంగా ఇంత దేనికి పనిచేయాలి. యవనస్తుగా ఉన్నప్పుడే హార్ట్కు లాక్ అయితే, యవనస్తుగా ఉన్నప్పుడే థింకింగ్కి లాక్ అయితే ఇంకా దేవుడే తీయాలి. ఇంకా పరలోకంలో తప్పకుండా ఎవరు వేరేవాడికి అవకాశం లేదు, ఇంకా వేరేవాడికి అవకాశం లేదు. ఇంకా తాళం వేసింది దేవుడా చూడాలి మరి. నువ్వు ఎవరేశాడు నీకు తాళం? ఎవరేశాడు? మనుషులు వేసి ఉంటే, నిజంగా మనుషులు వేసి ఉంటే మరంతంగా సువార్తకు వస్తుంటాడు లేండి. వాళ్ళకి వేసి ఉంటే తాళం, దేవుడు హార్ట్లో లేడు, బయట ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 3:20 ప్రకటన నేను తలుపు మీద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని. అంటే ఇప్పుడు ఎవరు వేసుకున్నారు? రాదు ఎవరు వేసుకున్నారు? నువ్వే. దేవుడు ఇస్తున్న తాళం ఇట్లా ఎందుకు? ఎందుకు నువ్వు వేసుకున్నావు కాబట్టి అని ఆడేస్తే ఆయన తీసుకోగలడు. నీ హృదయ తలంపులకు దేవుడు తాళం వేశాడా? నీ హృదయ తలంపులకు నువ్వే తాళం వేసుకున్నావు. ఆలోచించు, నువ్వు వేసుకుంటే నువ్వు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. నా ఇంట్లో నేను ఎప్పుడైనా పోవచ్చు. 10 వాళ్ళకి గ్యారంటీ ఉందా? 5 వాళ్ళ గ్యారంటీ ఉందా? 3 వాళ్ళ గ్యారంటీ ఉందా? నా ఇల్లు నా ఇష్టం, ఎప్పుడైనా పోతాం. తాళం నా దగ్గర ఉంది కాబట్టి తాళం దగ్గర ఉంది. అదే గెస్ట్ ఇంటికి వెళ్ళాలనుకోండి, ఆడు రావాలి, ఆడు వచ్చినాక వెయిట్ చేయచ్చు, చాలా వెయిట్ చేసి ఇచ్చేటదే అంటాడు. ప్రాబ్లం ఉంటా పైకి లోపల బాగా అనుకుంటాడు. నిజంగా బాబు అని నీ ఇంటికి నీ అవసరం లేదు. ఇది దేవుడు అంటే నీళ్ళు. నీ ఇంటికి ఇప్పుడు ఎవరు తాళం వేశాడు? ఆయన వేస్తే బాగుంటుంది, ఆయన చేస్తాడు. అది గెస్ట్ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చిందాక తాళం వేసేదే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నువ్వు వేసుకుంటే నువ్వే తీసుకోవచ్చు. నువ్వు వేసుకున్నావు కనుకనే నువ్వు తీసుకోలేకపోతున్నావు, నువ్వే వేసుకున్నావు. అందుకనే హృదయం అనే తల మీద నిలిచింది తట్టుచున్నాడు. తాళం తీయరా బాబు, తాళం తీయరా, నేను ఏదో వ్యవస్థను వేస్తాను రా, నేను వేస్తా తాళం. వద్దు మాకు వచ్చి వేసుకోవటం కింద చీర కింద బోధ. నేను అశోక కంపెనీస్ బోధలు, బజాజ్ కంపెనీస్ తాళాలు బోధలు ఉన్నాయి. పేరు గొప్ప ఊరు గొప్ప అవి కూడా తమదాం జరుగుతుంది. మరి కంపెనీ కూడా అంటారు 24 ఫుల్ స్టాండర్డ్ అంటారు, 24 చెప్తాడు. ఎవరో దాన్ని తెలుసుకున్నాడు. నీ హృదయ తలంపులకు తాళం వేసింది దేవుడా కాదా? నీ హృదయ ఆలోచనకు తలంపుకు నీ హృదయ ఆలోచనకు తాళం వేసింది దేవుడా కాదా? దేవుడు వస్తే చింత యాబెట్టు, పేరుదైనా పెట్టు. దేవుడు లేకపోతే నీ శరీర ఆలోచన మీద పెట్టు. ఎలాగైనా పెట్టుకో, బతికున్నా కాబట్టి మన ఇష్టం. అపొస్తల కార్యములు 16:31 అపొస్తల కార్యములు 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచము. అప్పుడు
నీవు నీ ఇంటి వాళ్ళను ప్రభుత్వ విశ్వాసం వచ్చేవారు. నీ చింత ఏమంటు దేవుడి మీద రే, నీ చింత ఏమంటు కూడా దేవుడి మీద రే, నీ చింత ఏమంటు కూడా దేవుడి మీద రే. నువ్వు విశ్వాసం ఎవరిని ఉంచాలి? ప్రభువుని యేసునందు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళను తారాలు వేసుకున్నారు, మమ్మల్ని లోపల పెట్టారు. కానీ నీ దీయ ఎవరు తీశాడు? పౌరులు అడుగుతున్నారు. తారాలు వేసి జైల్లో పెట్టావు, వాళ్ళు బంతి కాలాలు వేసాడు, బొండాలు వేసి. ఇప్పుడు ఎవరు తీశాడు తారాలు? నువ్వు తీసావా? దేవుడు తీశాడు. తాళాలు వేసిన దేవుడే తీయ. నువ్వు తీయలేవు, ఎందుకంటే నువ్వు తీయాలనే చెప్తావు. తాళాలు నేయాలనే చూస్తావు, లోపల పూజయాలనే చూస్తావు. కానీ మాకు దైవభాగ్యమైనటువంటి మాకు సునార్త పరంగా ఖ్యాత నిర్దులుగా అత్యాగ ధనులుగా ప్రపంచంగా కనబడుతున్న నాకు నువ్వు తాళవేయలేవు. తాళ వేశాడు ఆల్రెడీ. కమలను బంధించినా బంధించలేవు. బయటకు తెస్తాడు నా దేవుడు, తెచ్చాడా లేదా? భక్తులైపోయింది శిరసాల, శిరసాల భక్తులైపోయింది. బయటకు వచ్చేసాడు, భయపడిపోయాడు. తాళ వేసింది ఎవరు? తాళం తీసింది ఎవరు? కాపరకాలంలో మంది ఈరోజు వేసేస్తా ఉన్నప్పుడు వెళ్ళలేవు. నీ ఇంటిలో ఉన్న ప్రతి మనిషి కూడా హృదయమునికి తాళం దేవుడు వెళ్ళాలి రా అన్నాడంతే. ఇలా ఉంటుంది దాని బ్యాచరింగ్ అన్నాడంతే. వెంటనే బాప్తిస్మ ఉన్నాయి అన్నాడు. ఆయనకి ఎందుకంటే జైల్లో ఉన్నాడు, జైలు ఎందుకంటే ఉంటే పోదు ఆయనకి. ఎందుకు? ఎందుకంటే పౌలు గారు అసలు ఎవరికి తెలుసండి? పౌలు గారు రాకడ గురించి, ఆయన ఆలోచన గురించి చెప్తే నిజంగా అసలు మనం భూమి మీద బతకలేం. ఆయన ఉద్దేశం చెబితే తట్టుకోలేం. తెలుసా, మనసు అసలుకే పెట్టుకోలేం. కనుక ప్రమైన దేవుడు వాళ్ళరా, ఒక దైవతోటి సంకల్పం దేవుడే తాళం వేయాలి. ఇంకా ఎవరు వేయకూడదు. అలా వెయ్యాలనే ఎదురు చూశాడు నేను రాకడ వరకు. ఆ రాకడు ఆయన పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. లోకానుసారంగా తిరుగుతుంటే లోకం సంతోషపడింది, దైవానుసారంగా ఎమ్ముతుంటే లోకం ఏడుస్తుంది. కారణం దేవుడు తాళం వేసాడు. రేపు తాళం తెస్తామంటే ఎక్కడికో తాళం, ఇంకెవరు వేయలేదు. ఆయన వేశాడు. ఎక్కడ వేశాడు? కనపడాలంటే ఎవరు కనపడితే శరీరం మొత్తంలో దానికి అవకాశం లేదు. మనస్సాక్షికి కనపడతాం, మనస్ఫూర్తిగా ఆలోచిస్తే కనపడుతుందా? ఎదురు చూసిన కన్న తండ్రి ఎదురు తిరుగుతావు. ఆ ఈరోజు నువ్వు క్రైస్తవ బిడ్డల పరిస్థితి ఆలోచిద్దాం. మనం కూడా అక్కడే ఉన్నాం. మనకు తెలియాలి నా బైబిల్ అంటే, నా వేలు దగ్గర అంటాడు ఒకడు, పాతికేళ్ళు అంటాడు ఒకడు, 30 ఏళ్ళు అంటాడు, 70 ఏళ్ళు, నా జీవితాంతం అంటాడు. ఏం చేసుకుంటావు? అంత వచ్చేంతవరకు ఏం చేస్తావు? చదివితే అర్థం కాదు, జ్ఞానం. అందుకే ధ్యానించడం కదా అన్నాడు దేవుడు. మనం సరిగేస్తాం. చదువుకు ధ్యానం తేడా ఏంటి? చదివేది మనసుతో, ధ్యానించేది మనసుతో, చూసేది ఈ మనోనేత్రంతో, ఈ కళతో కాదు. కానీ మనిషి ఎందుకు వాక్యాన్ని వాక్యంగానే చదువుతున్నాడు, ఆలోచన ఇక్కడ అలాగపోతున్నాడు, ఎప్పటి కష్టాడు కూడా తెలియకుండా పోతుంది. కనుక పైపోయినటువంటి ఉన్న విధానానికి మనుషులు కూడా మార్పు వేస్తున్నారు. కానీ లోపల దాన్ని దాన్ని చూపు అంటే ఎలా చూపగలం? దానికి ఎలా పేరు పెట్టగలం? ఎప్పటికీ సాటి పడదు, ఎప్పటికీ పడతాం. కానీ బయటకు వచ్చిన సౌలు, పౌలు ఎంత గొప్పగా క్రీస్తు కొరకు బ్రతికారు. అందరి నుంచి 14 పుస్తకాలు ప్రపంచానికి పంపించారు. మరి ఈరోజు మనం ఏ పుస్తకం రాశాం? అందుకే నక్కలు పెడుతున్నాం. సృష్టి అదే పనులు ఉన్నాం. రాత్రి కూడా 12 గాడిపెట్టి పెడుతూనే ఉన్నాం. ఈరోజు కూడా పెట్టాలి. సాంగ్స్ బుక్స్ ప్రపంచానికి వెళ్ళిపోవాలి. నేనున్నా లేకపోయినా వెంటనే ఉండాలి. పౌరులు ఉన్నారు ఈ రోజున. దాని పుస్తకాలు చదువుకుంటున్నాం, దాని మనసులో కూడా వెళ్ళగలుగుతున్నాం, బాధగలిపే బాధ తీసుకుంటున్నాం, సంతోషపడితే ఆనందిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మనిషి లేరు, కానీ మనిషి రాయించిన మాట ఉంది. తనలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయించిన మాట ఉంది. నువ్వు అనుకుంటే రాయలేవు, ఆయన అనుకుంటే రాయగలం. ఏం చేస్తావు? ఏ రాసుకుంటే ఉంది ఈ మీద రాసుకో. అందుకంటే ఆయన ప్రభు చేస్తున్నందు విశ్వాసం ఉంచుము. నమ్మకం, విశ్వాసం అంటే నమ్మకం. దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడి మీద మాత్రమే, వాక్యం మీద మాత్రమే, సమాజానికి ఉపయోగపడే విషయాల మీద మాత్రమే నమ్మకం ఉంచు. అది స్టెబిలిటీ తత్వం, అది స్థిరమైన ఆలోచన తత్వం. అప్పుడు ఖచ్చితంగా నీ హృదయానికి లాగపడ్డట్టు, నీ తలంపులకు లాగపడ్డట్టు, హృదయానికి లాగపడ్డ తెలిసే వాడు లేడు. ఇది జరగదండి. ఎక్కడున్నది నీ చూపులోనే రోజున్నది. తాళ వేగాలు తిరుగుతున్నాయి. తాళమైతే తిరగలేక తాళమైతే తిరుగుతా స్టాండర్డ్గా ఉంటుంది. తలంపులు తాళ లేకపోతే దగ్గర తిరుగుతూ ఉంటాయి.
తల వేస్తే తల వంపులు తా దేవుడికి, దేవుడికి తల వంపులు తెచ్చి బతకలేదమ్మా. ఏదా బతికేదా? బతకలా, బతకలేదు కూడా. కనుక ప్రేమేనా దేవుడు మన తాళం మనాలారా, తాళం లాక్. ఎదురు చూస్తున్న కథ తండ్రి, తలంపులకి మనిషి రాగలగాలి, రాగలగాలి. తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము, తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అధికారులకు సూర్యుడు మనకెవ్వరు లేరు, అధిపతి అయినా అని పాట మాత్రం పాడబడ. కానీ అధిపతి అనగానే ఇలా దొత్తం లోపలేదు. అధిపతి ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు వారు. అధిపతులకు నోటాడు యేసుక్రీస్తు వారి బిడ్డలు. అధిపతి యేసుక్రీస్తు వారు, అధిపతులు ఆయన కొరకు బ్రతికే బిడ్డలు, బోధకులు, సత్య సంబంధమైన బోధకులు, అధిపతులు, అధికారులు, వాక్యాన్ని అధికారంగా చాంచి చెప్పేవాడు. యేసుక్రీస్తు వారు బోధిస్తే ఎలా ఉంది? అధికారులు బోధించినట్టుగా ఉంది. అదే మాట తీసుకుని ఈరోజు నువ్వు బోధిస్తున్నావు. అధిపతిగా నువ్వు ఉంటున్నావు, అధికారులుగా ఉంటున్నావు. లోపలే తత్వం నువ్వు కలిగి ఉండాలి. విధేయులుగా ఉండవు. ప్రతి సత్కార్యము చేయుటకు, ఏ సత్కారం? సత్కార్యం అంటే సత్తనక సత్యమనక వాక్యమనక క్రీస్తు, క్రీస్తు కార్యం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలని కదా. సత్కార్యం దానికి సిద్ధపడుతున్నావా? కానీ సత్వలేని కార్యం ఏదో సిద్ధపడుతున్నావా? సత్కార్యమా సత్వలేని కార్యమా? క్రైస్తవ బ్రతుకులు ఏ కార్యాలు? కార్యాలు ఉన్నాయి. ఏ కార్యం ఉంది? ఏ కార్యం? కానీ ఆయన కార్యం చేస్తాడు, పుట్టు పెడతాడు. పుట్టు పెద్ద కార్యమా? 2 గంటల్లో అయిపోతుంది. పుట్టు కార్యం ఎలా అవుతుంది? భోజనం అని మెత్తము స్వార్థ పడు పాడు చేయకండి. భోజనం చేయబడాలి. ఇప్పుడు ఏది సత్కార్యం? బట్టలు పంచుతాం, సత్కార్యం ఏముందా? చిరుగు పోదాయి. కానీ వాక్యం పంచాలన్నా. ఇక దీనికి చిరుగుడు లేదు, ఇంకా చిరుగు లేదు, ఇంకా చిరుకే అవకాశమే లేదు. వాక్యం ఒక మనిషి హృదయంలోకి వాక్యం వెళ్ళాలంటే ధ్యానం అవసరం, ధ్యానం అవసరం. తెల్లవారితే ప్రకృతి మొత్తం ఎదురు చూస్తున్నటువంటి విధానం లేదు. తెల్లవారితే నువ్వే ఎదురు చూస్తున్నావు. వాక్యం అందిందా? అందలేదా? వాళ్ళు చెబుతుంది పెట్ట కథలా, కట్టు కథలా? ఏ కథలో? అది ఎవరు చెప్పిన వాక్యం? ఎవరు చెప్పిన వాక్యం అవదు. తెలుసా మీకు? డూప్లికేట్ ఉంది, నకిలీ ఉంది. డూప్లికేట్ బాధకుండా నకిలీ బాగు ఎవరికి తేడాలకుండా పెడుతుంది. అది వరిగిన రోజులు పుల్లిగా ఉంటాడు, మనమే కాదు పుల్లిగా ఉంటాం. ఇప్పుడు వాడు గొప్ప, నువ్వు గొప్పట, వాడు గొప్ప, నిర్మలంగా ఉంటాడు. వావ్, రాజకీయ నాయకుడు కూడా నిర్మలంగా ఉంటాడు. ఎప్పటివరకు? ఓట్లు పడేంత వరకు. ఓట్లు పడక రోజులో కూర్చొని వేస్తా ఉంటాడు చుక్క. ఎలక్షన్ వచ్చే ముందు నువ్వేమో కొట్టుకుంటూ కారణం తీసుకుని, ఎందుకు 3,000 ఓట్లు ఎందుకుంటాయి? 5,000 ఇచ్చిన వేసిందా వేయలేదు అబ్బాయితే అంతే. ఓడిపోతే ఇంకా అంతే, కారణం లేకపోయినా కొట్టుకుంటాం. ఎందుకు? దీన్ని ఏర్పడ ఎవడం? ఊరిలో పాస్టర్ గారు వాడు నేర్పడం. అది వచ్చే కదా వాక్యం, అది రావాలి కదా. బయట కొట్టుకోవద్దమ్మా అంటాడు. మరి కొట్టుకోవద్దు, బాగా ఉంది. కొట్టుకోవద్దు, చేయి. హృదయ తలపులకు వాక్యాన్ని తాళమే అని చేతగా. వాడికి చేతగాక, నువ్వుకి చేతగాక, నీకు చేతగాక, ఎవరికి చేతం? వాళ్ళు ఎవరేనండి? లాకు రాజకీయమే వాడు చేస్తున్నాడు. రాజకీయంలో ఉండి దేవుడు యమనస్తులు పాడు చేయట్లేదా? పాపం వాడు నేర్చుకోవాలి కదా. యమనస్తులు అంటే అర్థమేంటి? యమనస్తులు అంటే వాడు వాడే పెట్టుకుంటాడు, వాడతో వాడే వెళ్ళిపోతాడు. నువ్వు గత సంవత్సరం లేదు, నువ్వు వాడికి తానే వస్తావు. సమాజంలో ఏది మంచి వేడి చెడు నేర్పాలరా. వాడు చిన్నపిల్లలకి సమానం, వాడు నేర్పాలి. నేర్పకపోతే కష్టం. అందుకనే అధిపతులకు నువ్వు, అధికారులకు నువ్వు విధేయులుగా ఉండగలను. నువ్వు ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలను. మనుషులందరి ఎడల
సంపూర్ణమైన సాత్వికమును కనపరుచు కాబట్టి మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము రెండంచెల పట్టుకుని కూడా సాత్వికంగానే ఉండదు. కోత మొదలెట్టే కదా దాని అనేది తెలిసింది. వాక్యం కూడా సాత్వికము, సాత్వికమతలు నిబరమైన బుద్ధి కలవాలే సాత్వికమతలు మీరు వాక్యాన్ని అంగీకరించండి. సాత్వికమే అంటే ఎంతో సౌమ్యత్వం, సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులే ఉండవలనని వారికి జ్ఞాపకమే. మర్చిపోయారు, మర్చిపోయారు. మనిషికి మరుపరు ఎక్కువ తెలుసా, అపవాదికి మతిని మరిపించే తత్వం ఎక్కువ, మనిషికి మతిమరు ఎక్కువ. గుర్తుండదు, గుర్తున్నట్టుగా ఇస్తారు. కానీ టెక్నాలజీ పెంచుకున్నాక మనిషికి మతిమరుపు ఎక్కువ, దాని నుంచి తక్కువలోకి వచ్చేసింది. వాడికి అన్ని గుర్తుంటాయి, చిన్నప్పుడు ఏంటి అక్కడ అంతా ఇంకా వెళ్ళిపోతాడు. మరి దేవుళ్ళకి ఎప్పుడు వచ్చాం, ఫస్ట్ ఆదివారం అయ్యగారు ఏ వాక్యం చెప్పారంటే ఆలోచిస్తాం. ఇక్కడ మాత్రం మతిమరుపు ఉంటుంది, బయట విషయంలో మాత్రం అసలు మతి మరపే ఉండదు. కానో తాళ వేళ ప్రేయాలి, మరి ఇప్పుడన్నా వేస్తే బాగుపడుతుంది, కాస్త వస్తుంది అంట కదా, మరి వెళ్ళిపోతుంది. గోల్డ్ అని తెలుసు, చాలా కష్టపడి ఎక్కిస్తున్నాం, పాస్ చేస్తున్నాం వరకు 3 గంటలు పడుతుంది తెలుసా మీకు. రాత్రి 12:30 అయింది, ఒక మెసేజ్ బస్సు మనసులపై విషవాలయాలు ఎక్కిచ్చేశాను. కాయాలు దాన్ని కంటి కబర కావాలా, నేను పని చేస్తున్నా అది ఆగిపోతుంది, దాన్ని చూసుకోవాలా, లేకపోతే అది లోకానికి వెళ్ళదు. కాస్త కొంత బుద్ధి రావాలి కదా, బుద్ధి తీసుకురావాలి మరి. అందుకని మరి జ్ఞాపకం చేయవారికి దూషింపగా జగడమాడని వారును శాంతులనే ఉండవాలని వారికి జ్ఞాపకం చేయి. జగడమాడతూ దూషించడం శాంతులుగా ఉండదు. జగడం ఎందుకు అర్థం, జగడం ఎప్పుడు అర్థం, ఎప్పుడు దూషిస్తాం, శాంతతత్వం లోపం లేనప్పుడు. శాంతతత్వం లోపం లేదు, శాంతతత్వం ఉంటే ఆలోచిస్తాం, శాంతత్వం లేకపోతే జగడమాడతాం. అలాంటి తత్వం కొత్తు ఉన్నది క్రైస్తవ సమాజానికి ఎక్కువగా ఉన్నది. అది నువ్వు జ్ఞాపకం చేయి, తీతు నువ్వు జ్ఞాపకం చేయి. పౌరులు గారు చెబుతున్నారు, పౌరులు గారు చెబుతున్నారు, నువ్వు జ్ఞాపకం చేయి. తండ్రి చెప్పారు, మర్చిపోయారా వాళ్ళు, జల ప్రళయం వచ్చినా మర్చిపోయారు, సుధాకుమారు మనకు కాల్ చేసినా మర్చిపోయారు, అన్ని మర్చిపోతారు. కానీ ఇంకొక ఉంది మనమంది, అది ఏంటంటే రెండవ రాకల్లో కాలుతున్న విధానం ఉండదు, మరుపు ఉండదు, ఇంకా మంచి మరుపు ఉండదు, ఇంకా అజ్ఞానం పురుగు సాధిక మరుపు ఇక కాలుతనే ఉంటాయి, మరుపులు ఉండవు, మరుపు రాని తీరి జ్ఞాపకాలు ఉంటాయి అంతే. కాలుతనే ఇంకా ప్రతి క్షణం కాలుతూ 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 ఎప్పుడవరకు అంతమలేదు దానికి. దాంతో నీకు ఎందుకండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాను. మెత్తిగా ఉంచుకుంటావో తెచ్చుకుంటావో మనమే ఆలోచించాలి. క్రైస్తవ పిల్లలారా, ఇంటికి చూస్తాను సహోదరు సహోదరులారా, 8వ వచనము 2:8-3 తీసుకో. ఈ మాట నమ్మదగింది, అబద్ధం కాదు, కావాలని ఎవరు చెప్పడం, బాధపడుతూ పెట్టుకోండి, అబద్ధం కాదు, కావాలని ఎవరు చెప్పడం. కావాలని చెబితే హృదయానికి కావాలని వాడు కనుకుంటున్న దేవుని వల్ల ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం మూలముగాను విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందు మనస్సుంచునట్లు త్వరగా చెప్పు చెప్పు. దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందు మనసుంచాలని నువ్వు ఈ సంగతులు గట్టిగా చెప్పు. అయ్యా గట్టిగా చెబితే బాధపడ్డారయ్యా, పడితే పడ్డారు, పోతే తోట ఎవరు కాపలాగత్తారు, ఎవరు కాస్తారు, ఎరగానికి నేను ఎవరు తీసుకోవాలి వెనక్కి. నేను బాధంటే పోవడమే ఇంకా పంపించటమే ప్రస్తాత్మక పుడించాడు తెలుసా. యేసుక్రీస్తు వారు పిలిచి దేని కమ్ డెవిల్ వావ్ వాట్ ఏంటి ఆయన అని చూడు, చూస్తున్నా సూపర్ మీ పిల్లలు, వాళ్ళు నా పిల్ల కాదు, మీకు అనుకోవాలని ఉన్నారు, తీసుకుంటావా, నువ్వు ఇస్తే తీసుకున్నా, అందుకే వచ్చాను, నువ్వు ఇవ్వకపోయినా తీసుకుందామని వచ్చాను లోకానికి. నువ్వే తెలిసిస్తుంటే ఎదురు కంటేదా కంటేదా ఎసిపోయేదా ఎసిపే కాపాడుకునే ఆలోచనలో కన్న తట్టి వాక్యం అనే కంచె వేసి కాపాడుతుంటే కంచె తాటి బయటకు వచ్చి స్పెన్సర్స్ కట్ చేసుకొని పెన్సింగ్ బయటకు వచ్చేసావు. ఇప్పుడు పిలిచాడు దేవాన్ని, క్రమేం కన్నాడు, వా ఎప్పుడు నేనే వస్తా, ఇప్పుడు నన్ను బయట పిలిచాడు ఏంటి ఆయన అని చూడు,
సమూహం గొప్పగా ఉండకుంటుంది. వాడేసుకో వాడేసుకో, నిజమా నిజం. అయితే ఓకే, ఒకటి పదే నవకొక్కో హబక్కో గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అప్పటి పొంగ పెళ్లి నీ యేసుక్రీస్తు వారే పిలిచారు, కమ్మాన్ అని అనుకో. ఆయన సర్వోత్తమ దేవుడురా అంట పిల్లతో. అందుకనే అలా అలా అవకాశాన్ని కూడా చాలా క్లారిటీగా ఉపయోగించుకున్నాడు దెయ్యం కూడా. వాట్ ఎ వండర్ మైండ్ దేవుడు ఇచ్చాడు. పెద్దకు వచ్చేసి దేవుడు ఇచ్చాడు మీ అందరినీ వచ్చేయండి నా చుట్టూ అంటే నీ కొరకే బాధిస్తాం మేము రా అంటావు. ఏ పర్మిషన్ వచ్చింది రా అంటావు. అప్పుడు బలవంతం అయింది. బలవంతం ఎందుకు? బలవంతం ఎందుకు? అందుకనే గాలము వేసి అన్నాడు ఆయన. గాలం వేసాడు. గాలం వేస్తే ఎరగొచ్చాలి. ఎరగొచ్చితే ఎవరికైనా గుచ్చుకోవాలి. ఇదంతా కిరగల ఆడాల్సింది. ఇంకా మనుషులందరూ కూడా రాగి ఉన్నాడు. పర్మిషన్ ఇచ్చాడు తెచ్చుకోవచ్చు కదా డైరెక్ట్గా మళ్ళీ. గాలం వేసాడు మరి, అంటే మైండ్ వాడాడు. ఒక తెలియని మైండ్ వాడుతుందరా దేవుడు పిల్లలు. ఎందుకు వాడు మనసునే ఎందుకు తలపోతే వాడేసుకోడు? ఒక దిగడికి అంతా శక్తి ఉంటే మరి దైవ సన్నిధిలో దేవుని పిల్లలుగా పిలవబడుతున్న క్రైస్త పిల్లలకి ఏదండి శక్తి? ఏది ఈ మాట నమ్మదగినది? ఏది ఏది ఈ మాట నమ్మలేదు కనుక దేవుని ఎంత విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు అను సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందుకు మనస్సు ఉంచినట్లు నీ ఈ సంగతులను దృఢముగా చెప్పుచుండవలెను. చూడవలనని కోరుచున్నాను. దృఢముగా ఒక్కసారి చెప్పు వదిలేకు, ఒక్కసారి చెప్పు వదిలేకు. చెబుతూనే ఉండు చెబుతూనే ఉండు చెబుతూనే ఉండు. ఎందుకు? నీ బ్రతుకు పర్యంతం వరకు చెబుతూనే ఉండు. ఎందుకు? ఎందుకు? జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు చెబితే జ్ఞాపకం తెచ్చుకుంటారు. చెబితే జ్ఞాపకం తెచ్చుకుంటారు. చెబితే జ్ఞాపకం తెచ్చుకుంటారు. చెబితే జ్ఞాపకం తెచ్చుకుంటారు. అందుకే అంటున్నాను. అంటే చెప్పుచుండ వాళ్ళని కోరుచున్నాను. ఇది మంచిది మనుషులకు ప్రయోజనకరమే ఉన్నది అంటున్నాయన. మంచిది మనుషులకు ప్రయోజనం. ఏ మనుషులు? దేవుని నమ్మిన వారా? దేవుని నమ్మని వారా? విశ్వాసం ఉంచిన వారా? విశ్వాసం ఉంచని వారా? ఎవరో భూమి మీద బ్రతుకున్న నరులు ఆన్సర్. ఎవరో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు తీసుకెళ్ళాలి. లాకెళ్ళాలి. ఎంత కష్టం. ఇంటికి నువ్వు లాగలేస్తావు. లోపలేస్తావు. బయట గురుండే అంటావు. అయినా సరే లోపల జరిగింది. కానీ వాక్యమైన లాక్ ఒక్కటే. ఇంకా ఎవడో తీయలేడరా. లాకేమిటి ఎవడో కూడా ప్రవేశించాలంటే వెల్కమ్ ఆహ్వానిస్తున్నావు. విశ్వడి పార్టీకి ప్రెసిడెంట్గా పిలుచుకుంటున్నావు దేవుడికి. అది లాగేందుకు రెస్టారెంటే ఎదురు చూస్తున్నట్లు ఆయన ఆలోచన ఏంటి? ఆయన లక్ష్యం ఏంటి? ఒక ఉద్దేశం ఏంటి? కుటుంబాన్ని ఎందుకు కట్టాడు? పిల్లలు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు పెంచబడుతున్నాడు? అయినా ఎందుకు నిలబడలేకపోతున్నావు? విడదీస్తే పాపం విడదీయకూడదు, కట్టాలి. చూడమాట మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. వాక్యం అనే కంచె వేసి విశ్వాసం అనే దాన పెట్టుకొని సంపూర్ణ విధేయత కలిగి ప్రతి బిడ్డను దేవుడు నిలబెట్టాలనే వాక్యం. కాబట్టి దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు విడదీయకూడదు. జతపరిచిన ఎవరు? దేవుడు. దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు విడదీస్తారా అంటే విడదీస్తారు. పెద్దలు ఉన్నారే చూశాం చిన్నప్పుడు చెట్లను తీసుకెళ్తారు. ఎప్పుడు? ఆకులు ఇచ్చే ముందు కలిపే ముందేమో చెట్ల ఆకులు తీసుకొస్తారు. ఎంత లాసిక్కండి బైబిల్. ఏ నాయుడి తాళ్ళతో అయితే పెళ్లి జరిగించాలని కోరుకుంటే విశ్వాసం ఉన్నది. కుంటివాడైన నేను ఆ విశ్వాసంలోకి వెళ్ళగలిగితే నేను మార్చుకోగలను. పౌరు వాక్యం చెప్పుకొని చూస్తున్నాడు. మనం కూడా అర్థం చేసి జాతంగా మరి చూస్తున్నాడు. ఎవరు ఆసక్తి ఎంత ఉండాలి? ఎమ్మంటే అడిగాడు ఏంటయ్యా విశ్వాసంలోకి గొప్పగా ఉన్నది చెప్పయ్యా. అప్పుడు అతడు గంతులు వేసి నడువు సాగాడు. పౌలు ఏమి చేయాలి? వాక్యము చెప్పుకుంటూ వాక్యములో ఆ మనిషిని మనస్సును మార్చి వారికి జీవితాన్ని ఇచ్చాడండి. వాక్యంలోనే పర్సనల్గా కాదు, వ్యక్తిగతంగా కాదు. తెలిసి మరీ చెప్పలేదు. తెలుసా మీకు?
అంతమంది వస్తున్నారు రామలే పక్కకు తెలిసి ఇది రా వాక్యం అంటే ఇది రా అని చెప్పలా, అంత మందిలో చెప్పాడు యథార్థం ఆయన బ్రతికే. కానీ అందరికీ ఆటంకమే పాపం పౌరులు గారు ఏం చేస్తాం సాగించాలి అండి అని తన గురిలో చెప్పలేదండి. వంద మంది వేల మందిలో చెప్పాడు, ఆ లుస్ట్రా పట్నంలో చెప్పాడు, లే నడు అని అంతే లేచాడు నడిచాడు. అప్పుడు ఒకటే రాయా చెప్పినప్పుడు పౌరులు దేవుడు ఎలా అవుతాడండి, పౌరులు దేవుడు ఎలా అవుతాడు ఎలా అవుతాడు అంటే మనసులో ఏమాత్రం వాక్యాలు కనిస్తున్న జీవితాల్లో లేవు. అప్పుడు బట్టలు చించేసుకున్నాడంటే అవసరమా ఈ బట్టలు, బట్టలు అవసరమా, ఎందుకు ఎలా చేస్తున్నారు, ఉన్నదే రెండు రకలు రెండు వందలు చించేసుకుంటున్నాడు ఎందుకు నాకు ఇది, నా వల్ల కలగలేదయ్యా, నా మాట ప్రేరేపణతో దేవుడి యొక్క బోధ ఓదగలిగిన తప్ప ఆయన ఆలోచనలకు నేను రాగలిగిన తప్ప నేనేం చేయలా. ఎంత తగ్గింపు అండి పౌలుకి, ఎంత తగ్గింపు. ఎందుకు చూశారు అదే ఎందుకు చూశారు, కమాలు పాదల దగ్గర బయట లేచుకున్నప్పుడు ఎందుకు చూశారు దేవుడు రాకపోతావా సాధనంగా నా కోసం నిలబోతావా అని రానే వచ్చారు నిలబడి నిలబడగలిగానండి. ఎవరికి తల మంచలా పోతున్న ప్రయాణం స్ట్రైట్ చెడుకున్న లక్షణంగా జీవితం పుట్టించాడు. నా పేరు కథ ముట్టించిన విశ్వాసం కాపాడుకున్నానయ్యా అంత పేరుగా చెప్పాడండి. ఎవరు చెప్తాడండి ఈ రోజున ఎవరు చెప్తాడు, కనుక ప్రతి పేరు నిలబెట్టి ధన్యత పాఠ్యం అతిశయం దేవుడు కలిగించాడు. ఒక క్రైస్తవమైన లక్ష్యం అదే, ఒక దేవుడిని బిడ్డగా ఆగ్రహం చేస్తున్నాం, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అండి. మనస్సాక్షిని కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా, ఇది కంటిందంటే ఆయన కంటిందంటే ఇంకా అండి ప్యాక్లో వెళ్తున్నాము. ఇంచుమించుగా 296 దేశాలు వెళ్ళిపోతున్నాం. ఎప్పటికైనా సరే ఫలానాన్ని తెలిస్తే ఎలా ఉండాలండి, వండర్ఫుల్ అయిపోయారు అలా బతకాలని అనిపించాలి. ఆ బతుకు మీకు కావాలి, మీకు కావాలి, మనందరికీ కావాలి. ఒక దైవజనుడిగా సంసిద్ధత కలిగి నేను బ్రతకాలి. ఎందుకంటే లాస్ట్ మాట 3:16-17 2 Timothy 3:16-17 దైవజనుడు అనగా నేను సన్నద్ధుడనై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. పూర్ణం అంటే ఇంక వెళ్తుండకూడదు, పూర్ణం అంటే రౌండ్గా ఉండాలి, ఇంకా రౌండ్ టోటల్గా హార్ట్ఫుల్ వాయిస్ వాక్యం అంటే చింతపడి ఉండినట్లు దైవ ఆదేశం వల్ల కన్న ప్రతి లేఖనము నెరవేరు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్ష వేయటకును ప్రయోజన కాలంలో ఉన్నది దైవజనుడు. ఆటగాయన అన్యాన్య జ్ఞాపకం మారం బ్రతుకుని మార్చే మాటలు చెప్పు భారతాలు బ్రతుకు దిద్దుకుంటారు తప్పు తెలుసుకుంటారు వాక్యం ద్వారానే, వాక్యం ద్వారా సాధ్యం. ఆ వాక్యం జన సమూహాల మధ్య వెళ్ళాలి, సభల మధ్య వెళ్ళాలి, సంస్కరణ విధానంలో వెళ్ళాలి, ప్రతిదీ కూడా ఆ విధంగానే వెళ్ళాలి. ఆ దిద్దుకుని బాగుపడితే ఎంత సంతోషం అంటే దేవుడు వండర్ఫుల్ ఒక నిలబెట్టారా సూపర్ సంతోషపడ్డానండి. ఇందాక మీరు చదివినటువంటి వాటిలో కదలి అనగా పుస్తకం, కదలి అనగా పుస్తకం, పుస్తకాల్లో రాసుకుంటున్నాడు నా గురించి నీ గురించి మన గురించి మార్చే మా మాటతో వాళ్ళు మార్పు చెంది బ్రతుకుతుంటే ఆ బ్రతుకు పరమార్థం ఆయనకు అందుతుంటే దానికి కారణం దుమ్మిద నేను అని దేవుడు అనుకుంటుంటే నా ద్వారా అంతకంటే కంటే దానికి ఏం అవసరలే, ఏం అవసరలేదు. పెద్ద కథలు చెప్పాం, కట్టు కథలు చెప్పాం, చనిపోయాలని చెప్పాం, మోసం చేయాలని చెప్పాం, మనసును మార్చాలని మాత్రమే వాక్యాన్ని చెప్తాం. అలా కొంతమంది ఉన్నారు భూమి మీద వారి దృష్టిలో మొదలు పెట్టాడు దేవుడు. బ్రతుకుతున్న ఈ బ్రతుకు పరమార్థములు ఖచ్చితంగా ఆయన మాటని ఉన్నది ఉన్నట్టుగా ఎదుర్కొంటాం. ఆయన ఎదుర్చొప్పుడు మనందరం కూడా గొప్పగా దైవ ఆలోచనలోకి వెళ్ళగలుగుతాం. కనుక ప్రియమైన ఎవరు లేరా ప్రతి మాటను కూడా తీసే ప్రతి మాట